हाई फ्रेंड्स एंतो चक्कटी उपयोगकरमैन किचन टिप्स तोनी मी मुंदुकैते वच्चेसानंडी मरि किचन टिप्स चूडबोये मुंदु नादोक चिन्न रिक्वेस्ट अंडी मन चानल नि एवरैना कोत्तगा चूस्तुन्न वाळ्ळु उंटे तप्पकुंडा सब्स्क्राइब चेसुकोंडी सब्स्क्राइब चेसुकोगाने पक्कन ओक बेल ऐकान वस्तुंदी अदि कूडा हिट चेसिनट्लयिते नेनु पेट्टे प्रति वीडियो नोटिफिकेशन मी वरकु वच्चेस्तुंदंडी इप्पुडु मनं फस्ट टिप अयिते चूसेद्दामंडी फस्ट टिप लो नेनेम चूपिंचबोतुन्नानु अंटे अम्ब्रेलाकि ओक ट्याग वस्तुंदि कदंडी होल्ड चेयडानिकि आ ट्याग पोयिनप्पुडु दीन्नि ए विधंगा होल्ड चेसि भद्रपरचुकोवच्चु అనేది ఇప్పుడు తెలుసుకుందాము మనం తలకు పెట్టుకునే బ్యాండ్స్ ఉంటాయి కదండి వాటిని ఇన్సర్ట్ చేసి ఈ రకంగా పెట్టుకున్నాం అనుకోండి బొబ్బిడిగా ఒక పక్కన అయితే ఉంటాయి లేకపోతే ఓపెన్ అయిపోతాయి కదండి మరి ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు మన సెకండ్ టిప్ అయితే చూసేద్దామండి ఒడియాలు అప్పడాలు ఇంకా ఇలాంటి పిక్కలు ఎండబెట్టాలంటే కాకుల వల్ల మనకి ఎంతో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా అలా కలగకుండా ఉండేందుకు ఒక చక్కటి టిప్ అండి మనం సామాను ఎండబెట్టుకునే స్టాండ్ ఉంటుంది కదా దాన్ని తిరగేసి ఈ రకంగా పెట్టినట్లయితే అది ఒక కేజ్ లాగా అయితే ఉంటుంది మరి ఇంకా కాకులు ఇంకేవి కూడా అందులోకి చేరకుండా ఉంటాయన్నమాట మరి ఈ టిప్ నచ్చితే తప్ప लाइक वेयर इप्ड मैं थर्ड टिप चूसद थर्ड टिप आरेंज मध्य कटना आरेंज तिंदम कना दी अंदम लैंप तैयार चेसको इंटकनामें दोमल ईगल इंका चिना इनसेट्स एवते उठाई राटन मुख्य इवी मन वैगते चाल मंजी सुवासन भरत उ इंका अलगे अला पुर्गल चेरकों उठाएन दी तो कर्पूरम को इंदो वेसी वे అదెలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను పై భాగం ఏదైతే ఉందో అంటే పైన ముచ్చు ఉంటుంది కదండి అది ఈ రకంగా తీసేసేయాలన్నమాట ఎందుకంటే గాలి ఆడితేనే దీపం వెలిగి ఉంటుంది అందుకు ఆ తర్వాత కింద భాగం ఏదైతే ఉంటుందో అది అలానే ఉన్నిచ్చేసి ఒత్తులు చేసుకోవాలండి పువ్వొత్తులు చేసి ఇక్కడ కొంచెం గాను ఆయిల్ గాని లేదంటే నెయ్యి గాని వేసి వెలిగించుకోవాలి ఆయిల్ ఏది పడతా అది వేయకుండాను నువ్వుల నూనె గాని నెయ్యి గాని వేసుకుంటే మంచి వాసన వస్తుంది ఇంకా అలాగే ఆ ఒత్తుల్లో వచ్చిన వాసన వల్ల ఇన్సెక్ట్స్ రాకుండా కూడా ఉంటుందండి చూస్తున్నారు కదా ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు అలాగే అందంగా కూడా ఉంటుంది నైట్ టైం అయితే ఈ రకంగా కనిపిస్తుందండి మనం లైట్లు ఆపిన తర్వాత మరి టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు మన ఫోర్త్ టిప్ అయితే చూసేద్దామండి ఫోర్త్ టిప్ లోని చూయింగ్ గమ్ ఎక్కడ పడితే అక్కడ అంటించడం కొంతమందికి చాలా బ్యాడ్ హ్యాబిట్ సో అలా అంటించేటప్పుడు పక్క వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది పొరపాటున తల్ల అంటుకున్నదంటే చాలా కష్టమండి తీయడము చాలా మంది ఏంటంటే కట్ చేసేస్తూ ఉంటారు అలా చేయకుండాను తలకి ఈ రకంగా బటన్ ని అప్లై చేసి కిందకి లాగుతున్నట్లయితే చూయింగ్ గమ్ అనేది వచ్చేస్తుంది మరి టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు మన 5th టిప్ అయితే చూసేద్దామండి 5th టిప్ లోని కోల్గేట్ ని అయితే ఇక్కడ నేను తీసుకుంటున్నాను కోల్గేట్ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పాను కదండి ఈ కోల్గేట్ లోని కొంచెం గాను బేకింగ్ సోడా గాని లేదంటే వంట సోడా గాని వేసుకొని అందులోని కొంచెంగా వెనిగర్ ని కూడా మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మనం బట్టలు ఉతికేటప్పుడు వంట చేసేటప్పుడు ఉపయోగించే క్లాత్స్ ఇంకా అలాగే డోర్ మ్యాట్స్ ఇలాంటివి ఉతికేటప్పుడు ఈ మిశ్రమాన్ని కలిపితే మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇప్పుడు మన 6th టిప్ అయితే చూసేద్దామండి అయిపోయిన కోల్గేట్ టూత్ పేస్ట్ ఏదైతే ఉందో దీన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఇందులో ఇంకా పేస్ట్ ఉంటుంది కాబట్టి దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది తెలుసుకుందాము ఈ ఖాళీ కంటైనర్ లేదంటే ఖాళీ బాటిల్స్ ఉంటాయి కదండి అవి లోపలికి మనం క్లీన్ చేయలేం కదా సో అందులోని ఈ పీసెస్ అన్ని కూడా వేసేసుకొని కొంచెంగా హాట్ వాటర్ కూడా వేసుకోవాలండి ఇందులో కొంచెంగా వంట సోడాని కూడా మిక్స్ చేసి క్యాప్ పెట్టుకొని మనం బాగా గీలుకొట్టినట్లయితే ఇందులో ఉన్న రెస్ట్ అంతా కూడా పోతుంది అలాగే ఇందులో ఏమైనా జర్మ్స్ గాని బ్యాక్టీరియా గాని ఉంటే అవి కూడా పోతాయి క్లీన్ అయిపోతుందన్నమాట మనం వేసిన చిన్న చిన్న పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి చక్కగా క్లీన్ చేసేస్తాయి ఎక్కువసేపు గీలుకొట్టవలసి ఉంటుంది ఆ తర్వాత ఇదిగోండి చూస్తున్నారు కదా అందులో ఉన్నదంతా కూడా వంపేశాను దీన్ని క్లీన్ చేసుకొని వచ్చాను చూడండి ఎలా ఉందో అనేది మీకే తెలుస్తుంది మరి ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఇందులో ఏ టిప్ నచ్చిందో అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు థాంక్యూ రేపటి వీడియోతోని మళ్ళీ కలుద్దాం